హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ అండ్ హోమ్ ఈరోజు మనం ముఖంపై రంధ్రాలు అదే ఓపెన్ పోర్స్ అనేవి ఎందుకు వస్తాయి దానికల కారణాలేంటో తెలుసుకుందాం అందమైన చర్మం కావాలని అందరికీ ఉంటుంది కానీ అది కాస్త కష్టమే చాలామంది ఎదుర్కొనే స్కిన్ ప్రాబ్లమ్స్లో ఒకటి ఓపెన్ పోర్స్ కాంబినేషన్ స్కిన్ నుంచి ఆయిల్ స్కిన్ ఉన్న వారి వరకు ఈ సమస్య ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నారు దీనికి కన కారణాలు చర్మం మీద స్వేద గ్రంథులు తెరుచుకొని ఉంటాయి ఆ స్వేద గ్రంథుల్లో నుంచి బాడీలోని టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి ఆ స్వేద గ్రంథుల్లో నుంచి టాక్సిన్స్ వెళ్లకుండా ఉంటాయో వాళ్ళకి ఓపెన్ స్పోర్ట్స్ వస్తాయి అంటే బ్యాక్టీరియా అంతవరకు నిలిచిపోతుంది బయటకు వెళ్లకుండా ఆపుతుంది అక్కడ పోర్ అనేది ఏర్పడుతుంది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మెడిసిన్స్ ఎక్కువగా వాడే వాళ్ళు బ్లడ్లో ఇంప్యూరిటీ ఉండటం వల్ల టాక్సిన్స్ని బయటికి పంపించకుండా ఉండేవాళ్ళు అంటే మలబద్ధకంతో బాధపడేవాళ్ళు సరైన బ్యాలెన్స్ డైట్ తీసుకొని వాళ్ళు ఎక్కువగా డ్రింక్ చేసే వాళ్ళకి ఓపెన్ పోర్స్ వస్తాయి ఎందుకంటే శరీరంలో లేదా ముఖం మీద ఈ టాక్సిన్స్ అనేవి బయటకు వెళ్లకుండా నిలుస్తాయి కాబట్టి ఆహారంలో బ్యాలెన్స్డ్ డైట్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మరీ ముఖ్యంగా అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవాలి ఉప్పు తగ్గించుకోవాలి విటమిన్ సి ఫ్రూట్స్ విటమిన్ సి జ్యూసెస్ లెమన్ జ్యూస్ వెజిటబుల్ జ్యూస్ వెజిటబుల్ జ్యూస్ అయితే సొరకాయ టమోటా కీర కొంచెం కొత్తిమీర వేసుకున్నది లేదు క్యారెట్ బీట్రూట్ కీర ఏదైనా మంచిగా వెజిటబుల్ జ్యూస్ తీసుకోవాలి అంటే ప్రాపర్ డైట్ తీసుకుంటే శరీరంలో నుంచి మలినాలు మన బాడీలో నుంచి ఈ టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతే స్కిన్ అనేది బాగుంటుంది ఫోర్స్ అనేవి ఏర్పడవు ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ రెండు మూడు చుక్కలు నిమ్మరసం హాఫ్ స్పూన్ తేనె అన్నీ కలుపుకొని ఫేస్కి స్క్రబ్ చేయండి తర్వాత గోరువెచ్చ నీటితో క్లీన్ చేసుకోండి ఒక స్పూన్ పెరుగు ఒక స్పూన్ శనగపిండి రెండు కలిపి మిక్స్ చేసుకొని ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేయండి పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల చర్మరంధ్రాల యొక్క సైజును తగ్గిస్తుంది కాలుష్య ప్రభావాన్ని నివారించి చర్మాన్ని బ్రైట్గా చేయటంలో పెరుగు ఉపయోగపడుతుంది ఒక కర్చీఫ్లో కొన్ని ఐస్ ముక్కలు ఐస్ క్యూబ్స్ వేసుకొని స్లోగా రబ్ చేయండి ఇలా చేయటం వల్ల చర్మరంధ్రాల యొక్క సైజును తగ్గించుకోవచ్చు అలోవెరా జెల్ని ఓపెన్ పోర్ట్స్ మీద అప్లై చేసి నెమ్మదిగా కొన్ని నిమిషాలు మసాజ్ చేయండి తర్వాత పది నిమిషాలు ఆగి చల్లటి నీటితో కడిగేయండి ఇది కూడా మంచి రిజల్ట్ని ఇస్తుంది అలానే ఎగ్ ఒక ఎగ్ వైట్లో హాఫ్ స్పూన్ ఓట్స్ పౌడర్ హాఫ్ స్పూన్ నిమ్మరసం అన్నీ కలిపి ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేయండి ఇది కూడా మంచి రిజల్ట్ని ఇస్తుంది ఎగ్ వైట్ స్కిన్కి మంచిది అలానే పండిన బొప్పాయి పండు గుజ్జుని ఫేస్కి అప్లై చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది బొప్పాయిలో విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ ఏ కూడా స్కిన్కి మంచిది అలానే బయట నుంచి రాగాలనే ఫేస్ని ఎప్పటికప్పుడు ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి దీంతోపాటు ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి అప్పుడే స్కిన్ గ్లోగా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్